మినాసాన్ కొన్ని చివ శౌర్య దేస్ హాయ్ అండి నేను మీ శౌర్య అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ మనం జపనీస్ లాంగ్వేజ్లోని ఒక రైటింగ్ స్టైల్ హీరా గానా అది నేర్చుకోబోతున్నాము హీరా గానాలో ఉండే అక్షరాలు ఏంటి వాటిని ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారు ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జపనీస్ భాష నుండి ఏవైతే పదాలు ఒరిజినేట్ అవుతాయో వాటిల్ని రాయటానికి వాడే స్క్రిప్ట్ వాడే రైటింగ్ స్టైల్ని హీరాగానా అంటారు సో హీరాగానాలో మనకి టోటల్ ఫార్టీ సిక్స్ అక్షరాలు ఉంటాయి సో ఫార్టీ సిక్స్ అక్షరాలు ఏంటి వాటి ప్రొనన్సేషన్ ఏంటో ఇవాళ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాకుండా ప్రతి వీడియోలో నేను హోంవర్క్ కూడా ఇస్తాను హోంవర్క్ ఏంటంటే మీరు ఏదో ఒకటి కమెంట్ చేయాలి నేను ఏది కమెంట్ చేయాలో చెప్తాను దానివల్ల ఏంటంటే మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో అది మీకు గుర్తుండిపోతుంది టైప్ చేయటం వల్ల ఇంకా రాయటం వల్ల ఇందులో మనకి హీరా ఉండే అక్షరాలన్నీ ఒక్కొక్కటి నింపుకుంటూ వద్దాము సో మనకి తెలుగులో అచ్చులు హలులు ఎట్లయితే ఉన్నాయో ఇంగ్లీష్లో వవల్స్ కాన్సనెంట్స్ అంటారు అదేవిధంగా జపనీస్లో కూడా వవల్స్ కాన్సనెంట్స్ ఉన్నాయి సో ఇవాళ జపనీస్ అచ్చుల నుంచి స్టార్ట్ చేద్దాము సో ఈ కాలం ఏదైతే ఉందో ఇవి వవల్స్ ఇవి ఆ జపనీస్ అచ్చుల కాలం అనమాట ఈ తర్వాత నుంచి ఏవైతే ఫామ్ అవుతాయో అవన్నీ ఈ కాలం ఆధారంగానే ఫామ్ అవుతాయి అన్నమాట ఆ అక్షరాలన్నీ సో అదేంటో చూద్దాం సో ముందుగా మనకి ఈ కాలం ఉంది ఈ అక్షరాలు ఏంటి వాటి ప్రొనౌన్సియేషన్ ఏంటో చూద్దాం ఫస్ట్ అక్షరం ఇది ఆ ఆ ఇది తెలుగులో మన ఆ ఇది ఈ ఈ ఇది ఊ ఇది ఏ ఏ అండ్ ఆఖరిగా ఓ సో జస్ట్ ఈ ఐదే అచ్చులు ఉంటాయి అన్నమాట జపనీస్లో మిగిలిన ఏదైతే కాలమ్స్ రాస్తామో వాటి ప్రతి దాంట్లోనూ ఈ ఓ అనే సౌండ్ మీకు వస్తుంది అండ్ ఇంకోటి మీరు చూసినట్లయితే ఇది ఆ ఇది ఓ ఆ ఓ కొంచెం చూడటానికి సేమ్గా అనిపిస్తాయి స్టార్టింగ్లో కానీ ఒక డిఫరెన్స్ ఏంటంటే ఓకి ఇక్కడ పైన ఇట్లాంటి చిన్న గీత ఉంటుంది సో గీత ఉంటే అది ఓ అని అర్థం ఈ ఓ అనే అక్షరం ఏదైతే ఉందో అది జపనీస్లో చాలాసార్లు వాడతారు ఏ పదానికి ముందన్న ఓ అని ఉంటే కనుక అది రెస్పెక్ట్ యాడ్ చేస్తుంది అనమాట ఆ పదానికి సో ఓ అనేది చాలా పాపులర్గా యూస్ చేస్తారు అండ్ ఇది మన అచ్చులు జపనీస్లో ఉండే వవల్స్ అన్నీ ఈ ఐదే ఉంటాయి అన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే బ్లాక్ కలర్లో ఏదైతే రాసానో అది జపనీస్ అక్షరం అండ్ బ్లూలో ఉన్నది తెలుగు అక్షరం అండ్ గ్రీన్లో ఉన్నది ఇంగ్లీష్ అక్షరం సో దట్ మనం ఈజీగా మీకు గుర్తుపట్టడానికి అనమాట ఆ కలర్స్ వల్ల ఈ అక్షరాల ఆధారంగా జపనీస్లో ఉండే కొన్ని పదాలు ఏంటో చూద్దాం మనం ఐ ఐ ఈ ఆ ఇంకా ఈ కలిపితే ఒక పదం ఐ ఆయి అంటే లవ్ ప్రేమ సో ఆయి అనేది ఒక పదం జపనీస్లో అండ్ ఈ ఈ అనే ఏదైతే అక్షరం ఉందో ఆ అక్షరానికి ఒక అర్థం కూడా ఉంది జపనీస్లో అదొక పదం కూడా ఈ అనేది ఈ అంటే కడుపు స్టమక్ అనమాట సో ఈ సో ఇప్పుడు మీ హోంవర్క్ ఏంటంటే ఇక్కడ నేను రెండు పదాలు రాశాను జపనీస్ పదాలు ఒకటి ఊఏ ఊఏ ఇంకోటి ఆఓయి ఆఓయి సీ సో ఈ ఊఏ ఇంకా ఆయి ఈ రెండు పదాల యొక్క అర్థాలు ఏంటో మీరు కమెంట్ చేయాలన్నమాట సో ఈ లైన్కి సంబంధించిన హోంవర్క్ ఈ రెండు అనమాట ఇవేంటో మీరు గూగుల్ చేసి వెతికి కమెంట్ చేయండి సో ఇప్పుడు మన సెకండ్ కాలం సెకండ్ కాలం ఏంటంటే కా కాలం అనమాట కా ఇది జపనీస్లో కా కా కీ కు కే కో చాలా సింపుల్ ఇవన్నీ ఎందుకంటే ఒకసారి ఆ ఈ ఊ అని తెలిస్తే కనుక ఇదేమవుద్ది కాకి కుకే కో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండు కాలమ్స్ ఏవైతే నేర్చుకున్నామో వాటిల్లో ఉండే జపనీస్ పదాలు ఇంకా వాటి అర్థాలు ఏంటో చూద్దాం కొన్ని ఈ రెండు పదాలు యొక్క అర్థాలు ఏంటో చూద్దాము ఇదేంటి క కు క ఇంకా కు కకు కకు అంటే టు రైట్ రాయటాన్ని కకు అంటారు అండ్ ఇక్కడ ఇదేంటిది కీ ఇంకా కు కి కు సో కిక్కు అంటే వినటం టు లిసన్ సో వినటాన్ని కిక్కు అంటారు జపనీస్లో ఇప్పుడు మీ హోంవర్క్ ఏంటో చూద్దాము కే కాలంలో ఇక్కడ రెండు పదాలు రాశాను నేను జపనీస్ పదాలు ఒకటి ఏంటంటే కోయే కోయే సో కో ఇంకా ఏ కోయే సో కోయే అంటే అర్థం ఏంటో మీరు కమెంట్ చేయాలి ఇంకోటి ఓ కీ ఓ ఓ ఇంకా కీ కీ కీకి ఇంకా దీర్ఘం అనమాట కీ ఈ ఈ యాడ్ చేశాం కాబట్టి కీ సో ఓకీ సో ఓకీ అనే చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే పదవం అనమాట జపనీస్లో సో ఓకీ అంటే ఏంటో కూడా మీరు కమెంట్ చేయండి సో ఇది కే కాలం యొక్క హోంవర్క్ థర్డ్ కాలం ఏంటంటే సా కాలం సా ఎస్ సౌండ్ వచ్చేది సా కాలం ఫస్ట్ది ఇది సా సా ఇది సి కాదు సి అనే సౌండ్ లేదు సిని షీ అంటారు షీ షీ నెక్స్ట్ సూ సే ఇంకా సో సో ఇది మొత్తం సాకాలం ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే మీరు కీ ఇంకా సా ఒకేలాగా కనిపిస్తాయి కానీ డిఫరెన్స్ ఏంటంటే కీకి ఇక్కడ రెండు గీతలు ఉంటాయి పైన సాకి ఒకటే గీత ఉంటుంది సో ఇది సాకాలం అనమాట ఎక్సెప్షన్ ఏంటంటే సి బదులు షీ ఉంటుంది సో ఇది ఎక్సెప్షన్ సో ఏవైతే ఎక్సెప్షన్స్ ఉన్నాయో వాటిని కొంచెం స్పెషల్గా మార్క్ చేస్తాను రెడ్ తోటి సో ఇది ఒక ఎక్సెప్షన్ అన్నట్టు సో ఇప్పుడు సా కాలం నుంచి మనకి జపనీస్లో ఉండే పదాలు ఏంటో చూద్దాము ఇది సుషి సు ఇంకా షీ సుషి నేను చాలా వీడియోస్ చేశాను సుషీ మీద సో సుషీ అనేది ఫేమస్ జపనీస్ ఫుడ్ అనమాట ఇంటర్నేషనల్గా కూడా జపనీస్ నుంచి ఒరిజటైనా చాలా ఫేమస్ అయిన ఫుడ్ అది సుషి సో సుషీని ఇట్లా రాస్తారు జపనీస్లో అండ్ ఇదేంటి ఇది సుకీ సు ఇది కీ సుకీ సో సుకీ అంటే ఇష్టం నాకు ఇది ఇష్టం అని చెప్పడానికి సుకీ అని వాడతారు సో సుకీ అంటే టు లైక్ ఇప్పుడు మనం సా కాలంలో ఉండే హోంవర్క్ ఏంటో చూద్దాం ఈ రెండు పదాలు ఈ యొక్క అర్థాలు ఏంటో మీరు కమెంట్ చేయాలి ఫస్ట్ది ఏంటంటే ఓ కా సో ఈ ఓ కా ఇంకా షి ఓ కాషి ఓ కాషి అంటే జపనీస్లో అర్థం ఏంటో మీరు టైప్ చేయండి ఇంకోటి ఓ సాకే ఓ సాకే చాలామంది మీరు యానిమే చూస్తే కనుక ఓ సాకే అనే పదం వినే ఉంటారు సో ఓ సాకే అంటే ఏంటో కూడా మీరు కమెంట్ చేయండి సో ఇది సా కాలంలో మీ హోంవర్క్ టూ వర్డ్స్ మన నెక్స్ట్ కాలం ఏంటంటే తా తా కాలం అనమాట సో ఇప్పుడు తా కాలంలో ఉండే అక్షరాలు ఏంటో చూద్దాం ముందుగా ఇది తా అండ్ ఇది తి కాదు దీన్ని చీ ప్రొనౌన్సియేషన్ వస్తుంది అనమాట చీ సో ఇది ఒక ఎక్సెప్షన్ కాబట్టి రెడ్లో మార్క్ చేశాను ఇంకోటి ఇది తు కాదు దీని చు అంటారు సూ కాదు ఛు టీ వస్తుంది అనమాట సో టీఎస్ యూ చు అనే ప్రొనౌన్సేషన్ వస్తుంది దీనికి సో ఇది కూడా ఒక ఎక్సెప్షన్ కాబట్టి ఇక్కడ కూడా నేను రెడ్ కలర్తో ఎక్సెప్షన్ మార్క్ చేశాను అండ్ ఇది తే ఇది తో సో తా చీ చు తే తో సో ఇది మనకి జపనీస్లో తా తాకాలం ఇంకోటి ఏంటంటే మనకి చూసినట్లయితే ఈ చీ ఇంకా ఈ సా ఒకేలాగా ఉంటాయి ఈ రెండింటిని రివర్స్ చేసినట్టు ఉంటుంది చూడండి సేమ్ ఒకేలాగా కనిపిస్తాయి ఆపోజిట్స్ డైరెక్షన్స్లో సో ఆ విధంగా మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు కానీ ఇది చీ నెంబర్ ఫైవ్ లాగా కూడా ఉంటుంది చీ సో ఇది చీ ఇప్పుడు తా కాలంలో మనకి జపనీస్లో ఉండే కొన్ని పదాలు ఏంటో చూద్దాం సో ఇక్కడ మనకి రెండు పదాలు ఉన్నాయి ఒకటి ఉటి తే అనే అక్షరం ఏదైతే ఉందో అదే ఒక పదం అన్నమాట జపనీస్లో సో తే అంటే చెయ్యి హ్యాండ్ అని టే అంటారు అండ్ ఇంకోటి కుత్సు సో కు ఇంకా చు కుత్సు సో కుత్సు అంటే షూస్ సో ఇప్పుడు హోంవర్క్ ఏంటంటే ఈ రెండు పదాలు యొక్క అర్థాలు ఏంటో కమెంట్ చేయండి ఇది తోయి తో ఓ ఇ తోయి సో తోయి అనే పదం ఇది ఓ చి ఓ చి చు కు సో ఒచిత్సుకు అంటే ఏంటో కూడా మీరు కమెంట్ చేయండి సో ఇది మనకి తా కాలంలో ఉన్న హోంవర్క్ సో ఇప్పుడు మన దగ్గర నా కాలం ఉంది నా సో నాలో ఇది నా నీ ను నే నో సో ఇది చాలా సింపుల్ మనకి ఎందుకంటే ఇందులో ఇట్లాంటి ఎక్సెప్షన్స్ ఏం లేవు నా నీ ను నే నో ఇవి డైరెక్ట్గా అట్లానే ప్రొనౌన్స్ చేస్తారు సో ఇప్పుడు నా కాలంలో మనకు వచ్చే పదాలు ఏంటో చూద్దాం సో ఇప్పుడు మనకి రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి నాని నాని ఇంకోటి ఇను ఈ ఇంకా ను ఇను సో నాని నాని అంటే మనకి సో నాని అంటే ఏంటి వాట్ అని చాలామంది యానిమేలో మీరు చూస్తే కనుక నాని నాని అని అడుగుతారంటే ఏంటి అన్నట్టు సో నాని అంటే మనకి ముద్దుపే ముద్దుగా నాని నాని అని పిలుస్తాం చాలా చాలామందిని కానీ జపనీస్లో నాని అంటే ఏంటి అని అండ్ ఇంకోటి ఇను ఇను అంటే కుక్క సో డాగ్ ఇను అంటే జపనీస్లో డాగ్ ఇప్పుడు మీ హోంవర్క్ ఏంటంటే ఈ రెండు పదాల యొక్క అర్థాలు ఏంటో మీరు కమెంట్ చేయాలి ఇదేంటంటే నెకో కో నెకో ఇది నెకో ఇంకోటి ఇది ఓ కా సో నెకో ఇంకా ఒకనే అంటే ఏంటో వాటి అర్థాలు ఏంటో మీరు కామెంట్ చేయాలి సో ఇప్పుడు మన నెక్స్ట్ కాలం ఇదేంటంటే హా హ కాలం అనమాట సో హా హీ ఇది హూ కాదు ఇది ఫు సో ఇక్కడ స్పెల్లింగ్ మనకి ఫూ అని ప్రొనౌన్స్ చేస్తారు హే హో సో ఇక్కడ కూడా నేను ఎక్సెప్షన్ మార్క్ యాడ్ చేస్తున్నాను దీనికి ఎందుకంటే ఇది హూ కాదు ఫు సో హా హీ ఫూ హే హో సో ఇది హా కాలం సో ఇంకోటి ఇక్కడ చూసినట్లయితే హా ఇంకా హో ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ హాకి పైన ఒక డాషే ఉంటుంది హోకి రెండు ఉంటాయి ఉంటాయన్నమాట సో ఆ చిన్న డిఫరెన్స్ అది అండ్ ఇంకోటి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే హా ఇంకా హెచ్ ఆల్మోస్ట్ ఒకేలాగా కనిపిస్తాయి చూడటానికి సో ఆ విధంగా కూడా అది హా అని గుర్తుపెట్టుకోవచ్చు మీరు సో అండ్ ఇంకొక సిమిలారిటీ ఏంటంటే హా కాలంలో ఈ హా ఇంకా కే చూసినట్లయితే రెండు ఒకేలాగా ఉంటాయి హా ఇంకా కే కానీ హాకి ఇక్కడ ఒక రింగ్ లాగా ఉంటుంది కింద సో అది చిన్న డిఫరెన్స్ హా ఇంకా కేకి హా కాలంలో ఉండే పదాలు ఏంటో చూద్దాం ఫస్ట్ది హనా ఇది హా ఇది నా హనా హనా అంటే పువ్వు ఫ్లవర్ అండ్ ఇంకోటి హీ హషి హి అంటే చాప్ స్టిక్స్ హషి అంటే చాప్ స్టిక్స్ ఇంకొక అర్థం ఏంటంటే హషికి బ్రిడ్జ్ బ్రిడ్జ్ని కూడా హషీ అంటారు జపనీస్లో ఇప్పుడు మీ హోంవర్క్ ఏంటంటే ఈ రెండు పదాల యొక్క అర్థాలు ఏంటో కమెంట్ చేయాలి సో ఇది హకే హ కే హకే ఇది షీ హే ఈ ఇంకా షీ హేషి సో హకే ఇంకా హేషి అంటే ఏంటో కమెంట్ చేయాలి